ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డిని వైఎస్ భారతిని అలాగే సాక్షి పత్రికను ఉద్దేశించి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు నా పత్రికలో నాకు వ్యతిరేకంగా వార్తలను వండి వడ్డిస్తున్నారు భారతిరెడ్డి నీకు ఇది న్యాయమా అంటూ కూడా వైఎస్ షర్మిల కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అసలు ఇప్పుడు ఒక వార్త సర్వత్రా చర్చనీయాంశంగా మారింది జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రికలో షేర్ని షర్మిలకు ఇచ్చారా లేదా అనేది ఇప్పుడు తెరమైనకు వచ్చిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే మేడం నమస్తే మేడం షర్మిల గారు జగన్మోహన్ రెడ్డిని భారతిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు నా పత్రికలో నాకు వ్యతిరేకంగా వార్తలు రాయిస్తున్నారు భారతి రెడ్డి మీకు ఇది న్యాయమా అంటూ కూడా ఆవిడ నిలదీసి అడిగేటువంటి ప్రయత్నం చేశారు ఏంటి మేడం అసలు సాక్షి పత్రికలో జగన్మోహన్ రెడ్డికి ఎంత వాటా ఉందో అంతే వాటా షర్మిలాకు కూడా ఉంది అనేది కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి షేరు షర్మిలాకి ఇవ్వలేదంటారా ఇప్పుడు వీళ్ళిద్దరే పంచుకుంటే దానిలో చాలామంది బిజినెస్ పర్సన్స్ వాటాలు పెట్టారు అందులో పెట్టినందుకు కానీ జైలుకి కూడా వెళ్ళారు మరి వాళ్ళ సంగతి ఏంటి ఓకే వీళ్ళిద్దరిదే కాదు అది చాలామంది ఉన్నారు దాంట్లో ఓకే చాలామంది వైట్ డబ్బులు దాంట్లో ఇన్వెస్ట్ చేశారు ఇన్వెస్ట్ చేసిన సందర్భంగా వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేస్తారు దీంట్లో మీరు మీకు వెయిట్ ఉంది బాగానే ఉంది దేనిలో పడితే దానిలో ఎలా రిలీ ఎలా ఇన్వెస్ట్ చేస్తారు ఆ ఇన్వెస్ట్ చేసిన సందర్భంగా మీరేమి లాభం పొందారు ప్రతిఫలంగా అని నిగ్గదీసిన సందర్భం ఉంది ఒకప్పుడు మరి కానీ ఈమె నాకు వాటా ఉంది అని క్లెయిమ్ చేస్తుంది కానీ నోటితో చెప్పిన మాటలు నీటి మీద రాతలే ఓకే వాళ్ళ నాన్న చెప్పుండొచ్చు నీకు వాటా ఉందమ్మా అని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఈవిడ ఉన్నారా లేదా ఆ మీటింగ్లకి ఈవిడు వెళ్తున్నారా లేదా ఇప్పుడు దానిలో లాభాలు వస్తే లాభాలను పంచుతున్నారా లేదా నష్టాలు వస్తే ఒకవేళ ఈవిడ భరిస్తున్నారా లేదా అన్ని ప్రశ్నలే కదా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం లేకుండా ఇప్పుడు ఈవిడ నా గురించి వార్తలు ఎట్లా రాస్తారు అది నా పత్రిక అని అంటే నవ్విపోతారు అంటే నాకు వ్యతిరేకంగా నా సొంత పత్రికలోనే వార్తలను వడ్డి వడ్డిస్తున్నారు నీ పత్రికని నువ్వు ఎలా చెప్తున్నావు మీ నాన్న చెప్పాడు కాబట్టి చెప్తున్నావా మీ నాన్న చెప్పిన అవ్వాలని ఎక్కడుంది నీకు నిజంగా అందులో షేర్ ఉందా షేర్ నువ్వు వెళ్ళి నెగ్గది ఇంతే కదా అవును ఇప్పుడు మీ నాన్న నీకు ఇస్తానన్నాడు మరి మీ నాన్న ఏం రాశాడు ఆయన ఏమైనా వీళ్ళమా రాశారా ఉండగా ఇప్పుడు ఇవన్నీ ఎలా అయిపోతాయి అంటే మామూలుగా జనాంతికంగా మాట్లాడుకునే మాటలు వేరు వాటాలు అనే ఒక మాట వస్తే దానికి చట్టం కొన్ని భాషలు చెప్తుంది ఆ చట్ట పరిధిలో ఉంటేనే అది నీ సొంతం అవుతుంది ఆ చట్ట పరిధిలో లేదనుకోండి ఎక్కడ నీకు ఉంటుంది ముందు వాళ్ళతో ఇప్పుడు ఇలాంటి మాటలు ఎక్కువ ఎక్కువ మాట్లాడితే ఇది రాజకీయాల కోసం రాలేదు కేవలం డబ్బు పంచాయతీ కోసం వచ్చింది అనే ఒక మూట మూటగట్టుకున్నట్లు అవుతుంది తప్పితే షర్మిల నా పేపరు లో నా గురించి వ్యతిరేకంగా రాస్తున్నారు అబద్ధపు వార్తలు రాస్తున్నారు అనేది ఇవ్వడం అసలు సాక్షి పేపర్లో నా గురించి అబద్ధాలు ఎట్లా రాస్తారు అని అడిగితే అంతకన్నా చిన్నపిల్లలు ఇంకెవరు ఉండరు ఎందుకంటే ఆ పార్టీకి వ్యతిరేకంగా నువ్వు పొద్దున్న నుంచి మా ఇద్దరు లేచిన దగ్గర నుంచి నువ్వు ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు అది ఆ పార్టీ పత్రిక అయినప్పుడు నీకు వ్యతిరేకంగా రాయకుండా ఎలా ఉంటుంది చెప్పండి రాజకీయ విమర్శలు చేసినా పర్లేదు కానీ వ్యక్తిత్వ హననాన్ని చేసే విధంగా కూడా కొన్ని వార్తలు వడ్డిస్తున్నారు అసలు వాళ్ళు మొదలెట్టింది వ్యక్తిత్వ హననం దగ్గరే మొదలెట్టారు వాళ్ళు ఆడున్నాడు కదా పంచప్రభాకరు వాడు మొదలెట్టాడు అసలు మరు మరుసుపల్లి షర్మిళ శాస్త్ర మొదలెట్టాడు పైగా బుద్ధి లేని వేదం ఏమంటాడు అంటే అనిల్ కుమార్ మొదటి భార్య పేరు ఎత్తితే చాలు షర్మిళకి సర్రన కోపం వస్తుంది అని చెప్పి తమ్ము పెట్టి ఒక వీడియో పెట్టాడు అసలు వాళ్ళిద్దరు విడాకులు తీసుకుని పెళ్లి చేసుకున్నారు అవును అసలు నువ్వు నువ్వెలా ఎత్తుతావు ఆ పేరు అంటే పవన్ కళ్యాణ్ రైట్ ఉంది అసలు నీకేం రైట్ ఉంది పవన్ కళ్యాణ్ ఆడుకున్నట్టు ఆడుకుందాం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు మీకేమి నొప్పి విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటే విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడా ఆ భార్య అనుమతి తీసుకుని పెళ్ళి చేసుకున్నాడా అసలు ఆ భార్య మాట్లాడాల్సింది అసలు నువ్వెవడో మధ్యలో మాట్లాడటానికి పాటలేని ఎదవ్వి పైగా మెళ్ళో ఒక సెటస్కోప్ వేసుకుని మరీ మాట్లాడతాడు వీడు వీడు డాక్టర్ అంట మళ్ళీ పైగా ఈడు అసలు అమెరికా ఎందుకు వెళ్ళాడో అర్థం కాదు అదేదో ఇక్కడికి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేసుకుంటే అయిపోద్దిగా అమెరికాలో కూర్చోవడం దేనికి అంటే ఇక్కడ ఎవడు పని ఆడు చేయట్లా కుక్క పని కుక్క చేయాలి గాడి పని గాడిది చేయాలి ఇప్పుడు అలా ఆ వార్తను వీడి బయటికి తీసుకొచ్చి వాడి వాడి ఇష్టానికి మాట్లాడుతున్నాడు దానికి సంబంధించి ఆమెకు వ్యతిరేకంగా ఆవిడ వ్యక్తిత్వాన్ని ఇబ్బంది పెట్టేటట్లు ఇరుకుని పెట్టేటట్లు మాట్లాడుతున్నారు అది అసలు ఏమాత్రం రాజకీయ విలువలు ఉన్నవాళ్ళు చెయ్యరు అసలు వాళ్ళకి రాజకీయ విలువలే ఉండుంటే కనుక ఇవాళ ఈ రాష్ట్రం ఎందుకుంటుంది ఇట్లా ఓకే ఇప్పుడు వాడి సంగతి ఏందో కాలు దొక్కినప్పుడే అర్థమైపోయింది ఆడి సంగతి ఏంటో అంటారు పెళ్ళిలో ఆడెంత మూర్ఖుడో ఎంత క్రూరుడో కాలు దొప్పినప్పుడే ఆడి కళ ఏంటో అంటారు సామెత అవును అట్లాగే వీడు వచ్చిన దగ్గర నుంచినే విధ్వంసకారులాగా తయారైంది జగన్మోహన్ రెడ్డి ఇంకా దానికంటే ముందు చేసిన పనులు తర్వాత చేసిన పనులు పైగా ఇంకా అన్నిటినీ మించి తండ్రి శవాన్ని పక్కన పెట్టి సంతకాలు పెట్టించుకున్నాడు అతని దగ్గర మీరు మంచి మర్యాదలు మాన మర్యాదలు మీరు ఎట్లా ఆశిస్తారు అసలు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ తోటి పుడతారే కొంతమంది వాళ్ళే వాళ్ళేమి చేయలేము అదే దాన్ని తెలుగులో పుట్టుకతో పుట్టిన బుద్ధులు పుడకలతోనే పోతాయి అంటారు కొన్ని అంతే కొంతమంది అంతే ఇప్పుడు ఆ పంచ ప్రభాకర్ కావచ్చు ఇట్లాంటి ఒక రకమైన నీచ సంస్కృతి ఉన్న మనుషులు వ్యక్తిగత విషయాల్ని అనవసరంగా ఇప్పుడు ఆమె రాజకీయ విమర్శలు చేస్తుంది దానికి సమాధానాలు చెప్పండి చెప్పాలి కూడా రాజకీయ విమర్శలకి సమాధానం చెప్పకపోతే మీ అసలు అధికారంలో ఉన్నవాడు బానిస నన్ను అడిగితే ప్రజలకు బానిస ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళకి ప్రశ్నకు సమాధానం చెప్పాలి సమాధానం లేదు కాబట్టి వీళ్ళు బొకాయించడం నేర్చుకున్నారు బాగా దాడికి ప్రతి దాడి నేర్చుకున్నారు అందుకని షర్మిల గురించి ఇంతకంటే మంచి వార్తలు రాస్తారని కానీ మంచిగా వ్యవహరిస్తారని కానీ నాకైతే నమ్మకం లేదు ఆమె కూడా అట్లాంటి ఆశలు ఏమన్నా ఉంటే వదులుకుని రాజకీయాలని రాజకీయాల్లాగా చూడాలి తప్పితే ఇది ఇది ఒక ఏమనాలి ఇది ఒక రంగం దీనిలో నువ్వు రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడతాను అంటే ఇద్దరు యుద్ధం చేస్తున్నప్పుడు ఇద్దరు రూల్స్ రెగ్యులేషన్స్కి కట్టుబడి ఉంటే అదొక సాఫీ అయిన యుద్ధం సాగుతుంది రాజకీయ కక్షలతోటి కేసులు పెట్టి రాజకీయ నాయకుల్ని జైళ్ళకి పంపించాలన్న ఉద్దేశంలో ఉన్నవాళ్ళు రాతల్ని రాయకుండా ఉంటారా ఎన్ని వార్తలు రాశారు రెడ్డి చనిపోయినప్పుడు నారాసుర రక్త చరిత్ర అని రాశారు వాళ్ళు అంతకంటే బూత్ ఇంకోటి ఉంటుందా మరి ఇప్పుడు తేలింది అదే కదా చివరికి మరి నిజంగా చంద్రబాబు నాయుడే ఆ హత్య చేయించి ఉన్నట్లయితే అది నిజంగా నారాసురు రక్త చరిత్ర అయితే మీరు పేపర్ వర్క్ ఎందుకు ఆగారు ఆ తర్వాత మీరు వచ్చారు కదా అధికారంలోకి వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోయారు మీరు అంటే షర్మిల ఒక్కదాని మీదే ఈ దాడి జరగట్లేదు ఎవరు అడ్డొస్తే వాళ్ళ మీద ఈ దాడులు జరుగుతున్నాయి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి ఇప్పుడు ఒకప్పుడు నాలుగు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం టీడీపీ పార్టీలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి ఆ మహిళలు ఎక్కడున్నారు ఇప్పుడు వాయిస్ ఉందా వాళ్ళకి లేదు ఎందుకు వాయిస్ లేదు వాళ్ళకి ఏవేవో కాంటాక్ట్స్ ఏవేవో ఆరోపణలు వాళ్ళ మీద చేసి వాళ్ళని అస్సలు సోషల్ మీడియాలోకి రావాలంటేనే భయం ఎత్తేసేటట్లు చేశారు కదా మరి నిన్ను మాత్రం వదిలిపెడతారని ఎందుకు అనుకుంటున్నావు ఎవరి దగ్గర నువ్వు ఒక మర్యాద కోరుకుంటున్నావు అనేది నీకు తెలియాలి ఓకే ఒకప్పుడు నువ్వు ఇలాంటి వాటికి పావుగా ఉపయోగపడ్డావు అప్పుడే తెలిసి ఉండాల్సింది నీకు ఏ రోజుకైనా నన్ను కూడా ఇట్లాగే చేస్తారు వీళ్ళు అని అమ్మాయిని ఆర్థికంగా మోసం చేశారు రాజకీయంగా మోసం చేశారు వ్యక్తిగతంగా మోసం చేశారు ఇప్పుడు వైసీపీ పార్టీ సోషల్ మీడియా మొత్తం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకంటే కూడా ఎక్కువగా షర్మిల మీద దాడి చేస్తున్నారు వాళ్ళు నిన్ను శత్రువుగా చూస్తున్నారు శత్రువుగా చూసేటప్పుడు అది ధర్మయుద్ధమో అధర్మయుద్ధమో వాళ్ళు చేస్తారు అంతే దాన్ని మీరు తీసుకోవడమే ఇవి ఉంటాయి కదా బోర్డ్ ఆఫ్ రిజిస్టార్ అని చెప్పి కంపెనీస్ రిజిస్టార్ వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర నీకు ఎన్ని షేర్లు ఉన్నాయి అసలు అసలు నీ షేర్లు ఉన్నాయో లేదో చూసుకో ఫస్ట్ అది నాపత్రిక నాపత్రిక అని కొలబెట్టే బదులు ఓకే అసలు ఈవి నిజంగా ఈమెకి షేర్ ఉందో లేదో చూసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళకి మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఏది ఏమైనా షర్మిల ఎంత మొత్తుకున్నా వాళ్ళ రాజకీయాలకి ఆమె అడ్డొచ్చింది కాబట్టి వాళ్ళ కాళ్ళకు అడ్డుపడుతుంది కాబట్టి తొలగించుకునే ప్రయత్నాలే చేస్తారు వాళ్ళు నయానా భయానా చేస్తారు సామ వేద దాన దండోపాయాల్లో చేస్తారు తప్పితే షర్మిల మట్టుకు వదలరు వాళ్ళు ఓకే Okay, madam. Thank you. Thank you.